మెసలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే పారిజాత పర్వం ఎలా ఉందంటారు? అది తెలుసుకోవాలంటే ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోవాలి. ఏమిటి అంటే, హీరో అవ్వాలనుకుంటాడు, భీమవరం నుంచి భాగ్యనగరానికి వచ్చేస్తాడు సీన్. స్టూడియో చుట్టూ తిరుగుతాడు గాని అనుకున్నది అవ్వదు, ఎలాగైనా అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటాడు. ఎక్కువ మంది కృష్ణానగర్లో వచ్చిపోతూ ఉంటారు కాబట్టి సినిమా వాళ్ళందరూ అక్కడ ఒక బార్ లో వెయిటర్ గా చేరుతాడు. అక్కడే పార్వతిని డాన్సర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఒక రోజు అమ్మాయికి బార్ ఓనర్ నుంచి ప్రాబ్లం వస్తే కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా ప్రయత్నంలో భాగంగా ఓనర్ ని చంపేస్తాడు. అప్పటి నుంచి బార్ శ్రీనుగా సెటిల్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతని కథని సినిమా స్క్రిప్ట్ గా తీసుకుని దర్శకత్వ ప్రయత్నాలు చేసేటువంటి చైతన్య ఇప్పుడు మనకు కనిపిస్తాడు. ఆ కథ కొంతమంది ప్రొడ్యూసర్స్ కు నచ్చుతుంది గానీ చైతు అంటాడు, నా ఫ్రెండ్ హర్ష ఉన్నాడండి తనే చేస్తాడు అనేసి అందరూ వెనకడుగు వేస్తూ ఉంటారు. దీంతో విసిగిపోయినటువంటి చైతు తన కథని తానే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. అందుకు కావాల్సినటువంటి డబ్బు సంపాదిద్దామని చెప్పేసి, ఎవరినైనా కిడ్నాప్ చేస్తే బాగుంటుంది కదా డబ్బులు వస్తాయని చెప్పి అనుకుని ఎవరైతే బాగా అవమానించారో ఆ నిర్మాతల లిస్ట్ లో నుంచి ఒక అతన్ని సెలెక్ట్ చేసుకుని అతని భార్యను కిడ్నాప్ చేసేందుకు రంగంలోకి దిగుతారు. సరిగ్గా అదే టైంలో ఈ బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆవిడని కిడ్నాప్ చేసేందుకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళిద్దరిలో ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు, మరి క్రమంలో చైతు గ్యాంగ్ కి బార్ శ్రీను గ్యాంగ్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, సినిమా చేయాలనుకున్నటువంటి చైతన్య సినిమా చేశాడా లేదా అన్నది మనం చూడాలి అంటే పారిజాత పర్వం చూసేయాల్సిందే అనమాట. అండ్ ఇక నంబర్ టూ ఏంటంటే, కిడ్నాప్ చేయడం అనేది ఒక కళ. దీనికి అంటే పారిజాత పర్వం అనేటువంటి సినిమాకి ఇదే ట్యాగ్ లైన్ అనమాట. దీన్ని బట్టి ఇందులో కిడ్నాప్ డ్రామాని ఎంత కొత్తగా ఇంట్రెస్టింగ్ గా చూపించారో, ఉత్కంఠ భరితంగా వాళ్ళు దాన్ని తెరకెక్కించారో మనం చూడాలన్నమాట. బట్ ఫైనల్లీ ఎలా ఉంటుందంటే కాస్త ఓపిక తెచ్చుకొని చూడాల్సినటువంటి సినిమా అనమాట ఇది. ఏది? పారిజాత పర్వం.